కాబట్టి మజా చేస్తున్నావా బాస్ ఆ జైసింహ ఎక్కడా ఎక్కడా నువ్వు తెస్తానన్న ఆ జైసింహ గారు ప్రియురాలు దాన్ని పట్టిదేస్తుంటే కుర్రాలో నాకు అడ్డుపడ్డాడు బాస్ వంశీ అడ్డుపడ్డాడా వాడు మన మనిషే కదరా నా పేరు చెప్పకపోయావా నీ పేరు చెబితేనే నా తాట తీశాడు బాస్ అయితే ఆ వంశీ గాడు మనల్ని మోసం చేశాడు అన్నమాట బాస్ ఆ వంశీ గాడు మనల్ని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఢిల్లీ ఎంత తెలివైన వాడివిరా వంశీ నన్నే మోసం చేస్తావా చూస్తారా మీ అందరు కలిసి నన్ను ఏం చేస్తారో చూస్తా కాంగో నువ్వు వెళ్ళి ఆ వంశీ గారి ఆశకు తెలుసుకో వాడి సెంటిమెంట్ ఏమిటో వాడి వీక్నెస్ ఏంటో ఎప్పటికప్పుడు సమాచారం నాకు అందించు అలాగే బాస్ రాయగడ్డ అరికాలి మంట నెత్తికెక్కిందా తెగారుస్తున్నావు ఎవడవరా నీవు ఈ ఊళ్ళో ముందుకొచ్చి పాత స్నేహితుల్లా పలుకురిస్తున్నావే నువ్వు వెతుకుతున్న సింహాన్ని నిన్ను అర్థం చేయడానికి వచ్చిన ఏసీపీని జైల్లో పెట్టి జై సింహానే జై సింహ నీ రాక కోసమేరా నిన్ను చూడాలని నేను చాలా ముచ్చటి పడుతున్నారా సరాసరి సరాసరి నా దగ్గరికే వస్తావని నేను కళ కూడా ఊహించలేదురా నా కోసం ఎదురు చూస్తున్నామని తెలిస్తే రెండో రంగంలో ఎంట్రీ ఇచ్చేవాడిని ఆలస్యంగా వచ్చేవాడిని కాదు అంటే నా కథ క్లైమాక్స్ వచ్చిందని చెబుతానికి వచ్చావా ఇంకా చాలా ఉంది నాయన హీరోయిన్ రావాలి నేను బలత్కరించాలి అది చూసి నువ్వు రెచ్చిపోవాలి నా చేతిలో కుక్క కథను తప్పుదావు పట్టిస్తావమ్మా ఒక్క సాగు చావాల్సిందే యుగాండానే నగరం రాక్షసుడని మర్చిపోతున్నావు ఈ ఒకన్నంతా తేలిగ్గా సావడ్రా నేను తీయాల్సిన ప్రాణాలు ఇంకా చాలా ఉన్నాయి అందాక నిన్ను చంపకుండా అవడం అంత మంచిది కాదు అందుకే కథను నేను ముగిస్తున్నాను నీ జాతకం ఎలా మారిపోయిందో ఇప్పుడు నువ్వే కాల్చుకుంటావా
Stay there.